పట్టు సడలించేదే లేదంటున్నారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకే నిర్ణయించుకున్నారు. అటు ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఏ క్షణమైనా సమ్మెకు సిద్ధమంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. వరుసగా మూడో రోజు కూడా అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. మరోవైపు కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు, పెన్షన్ల బిల్లులు రెడీ చేయాలంటూ ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతోంది ప్రభుత్వం. ఒకవేళ బిల్లులు ప్రాసెస్ చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. దీంతో ట్రెజరీ ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే గనక ఆ క్షణం నుంచే సమ్మెలోకి వెళ్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. ఉద్యోగులపై చర్య తీసుకుంటే 6వ తేదీ అర్ధరాత్రి వరకు కూడా వేచి చూసేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఓవైపు చర్చలకు వెళ్తూనే రిలే నిరాహార దీక్షలు, నిరసనలు తెలుపుతున్నారు. ఇంతకాలం ప్రభుత్వ పెద్దలపై నోరు విప్పని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడు డి అంటే డి అన్నట్లు మాట్లాడుతున్నారు. గతంలో ఏ ప్రభుత్వం తమను ఇంతలా చులకన చేసి మాట్లాడలేదంటూ బహిరంగంగానే చెబుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలకు పరిపక్వత లేదనడం, కార్యవర్గమే లేని సంఘాలతో చర్చించడం, మంత్రుల కమిటీతో చర్చలకు రాలేదని అబద్దాలు చెప్పడంపై ఉద్యోగ సంఘాల నేతలు నిప్పులు చెరుగుతున్నారు. కొత్త పీఆర్సీ వల్ల ప్రభుత్వంపై 10,000 కోట్ల భారం పడుతోందని ప్రభుత్వం చెబుతోంది. కాబట్టి కొత్త పీఆర్సీని రద్దు చేసి ఆ మిగిలిన 10,000 కోట్లను సంక్షేమ పథకాలకే వాడుకోండని ప్రభుత్వానికే సలహా ఇస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్టుగా పెరగబోయే కొత్త జీతాలు వద్దు, పెంచకపోయినా సరే పాత జీతాలే కావాలని ఉద్యోగులు పోరాడుతుంటే ప్రభుత్వానికి ఈ విషయం ఎందుకు అర్థం కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. అశుతోష్ మిశ్రా నివేదిక బయటపెట్టడం, పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకుని పాత జీతాలివ్వడం వంటి పైసా ఖర్చు లేని పనులు చేసి ఉంటే ఈ పాటికే మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లేవాళ్లమని చెబుతున్నారు. ఉద్యోగుల జీతాలు పెరుగుతాయో తగ్గుతాయో 1వ తేదీ వచ్చే శాలరీ స్లిప్ చూసుకోవాలంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల కామెంట్ చేశారు. అంటే కొత్త పీఆర్సీ అమలు జరిగి తీరుతుందని డైరెక్ట్ గానే చెప్పుకొచ్చారు. వేతనాలు సవరించాలంటే ఉద్యోగుల నుంచి ఆప్షన్స్ తీసుకోవాలి, వారి సమ్మతితోనే కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి ఉంటుంది. కానీ వాటినేం పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు వేసేందుకు రెడీ అవుతోంది.